కామారెడ్డి పాత కలెక్టరేట్ కార్యాలయం దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది నలుగురు యువకులు కారులోని ఇరుక్కుపోయారు అశ్వక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు మిగిలిన ముగ్గురిని హైదరాబాద్ తరలించారు కామారెడ్డి ఇస్లాంపురాకు చెందిన నలుగురు యువకులు నిన్న రాత్రి ఓ దాబాకు కారులో వెళ్లారు తర్వాత తిరిగి అదే కారులో ఇంటి ముఖం పట్టారు దారిలో రోడ్డు పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో రాంగ్ రూట్లో వెళ్లారు ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొంది రోడ్డుపై నిర్లక్ష్యంగా కంకర కుప్పలు వేయడంతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడమే ప్రమాదానికి కారణమైందని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు